నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ లోకల్ టీ వార్తలకు స్వాగతం, సుస్వాగతం. వార్తలు చూస్తున్న నాగేంద్ర రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ ధర్మల విద్యుత్ ప్లాంట్లో ఉద్రిక్త వాతావరణం. కార్మికులు విధుల్లోకి రాకుంటే వేరొకరు నియమించుకుంటామన్న డైరెక్టర్. మనస్తాపానికి గురై కార్మికుడు గుండెపోటు. స్థానిక ఇర్కాన్ సర్కిల్ వద్ద న్యాయవాదుల రాస్తా రోకో. భారీగా స్తంభించిన వాహనాలు హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్. పులివెందుల్లో వేడుకల రాజకీయం. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న వైకాపా నేతలు. 4వ తేదీ పులివెందుల్లో ముఖాముఖి చర్చకు సవాళ్లు విసురుకున్న నేతలు. రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా కడపలో మూతపడ్డ 56 థియేటర్లు తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించనున్న డిస్ట్రిబ్యూటర్లు. కడప జిల్లా ఆర్టీపీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ వద్ద చేస్తున్న ఆందోళన ఉధృతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వారి దీక్ష నిర్మించి విధుల్లోకి హాజరు కాని పక్షంలో వేరొకరు నియమిస్తామన్న జెన్కో డైరెక్టర్ సుందర్ సింగ్ ప్రకటనతో తీవ్ర ఒత్తిడికి లోనైన కాంట్రాక్ట్ ఉద్యోగి వెంకటేష్ గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని ఉటావుట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా అతనికి పరిస్థితి విరమించినట్లు వైద్యులు తెలపడంతో కార్మికులు మరింత కోపానికి గురయ్యారు. కార్మికుడు వెంకటేష్కు జరగరాని జరిగినట్లయితే దానికి పూర్తి బాధ్యత డైరెక్టర్ సుందర్ సింగ్ వహించాలని, తన కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. కార్మికులు ప్లాంట్ ప్రధాన గేట్ వద్ద గత కొన్ని రోజులుగా నుండి సమస్యలు పరిష్కరించే ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కార్యక్రమం ద్వారా వారి నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. రోజువారీ నిరసనలో భాగంగా వారు చేపట్టిన రిలే దీక్షలు నేటి 11 రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుందర్ సింగ్ ప్రకటన చేయడంతో ఈ ఘటన దారితీసిందన్నారు. తమ ప్రాణాలు అర్పించైనా కూడా తమ డిమాండ్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు అధికారులు స్పందించి సమాన పనికి సమాన వేతనం కల్పించి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సంస్థలోకి విలీనం చేయడంతో పాటు చనిపోయిన కార్మికుడికి 20 లక్షల ఎక్స్పీరియన్స్ ఇచ్చి కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీబీపీ థర్మల్ పవర్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నాము. మేము ధర్నాలో పాల్గొన్నాము, 20 ధర్నాలో పాల్గొన్నాము, 20 తారీఖు నుంచి పాల్గొన్నాము. ఈరోజు 11 రోజులు అవుతుంది. ఈరోజు ఏం చేస్తున్నారంటే మా మీద కాంట్రాక్టర్లను ప్రెజర్ చేసి డ్యూటీ విధులు కావాలని చెప్పి ఫుల్ ఫ్లోర్స్ పెట్టి ప్రెజర్ పెట్టినారు. ఆ ప్రెజర్లో భాగంగా మా ఒక వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి సొమ్మశీలి పడిపోయినాడు. అందువల్ల ఇప్పుడు హాస్పిటల్కి చేర్చినాము. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఏం జరిగినా కానీ మేము హెల్పర్ ఆఫీసర్ మీద, సిఇ మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. మాకు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పనిసరిగా రాయలసీమలో ఏర్పాటు చేయాలని, అలా కాకుండా వేరొక ప్రాంతానికి తరలించాలని చూస్తే తాము చూస్తూ ఊరుకమ్మని కడపలో న్యాయవాదులు హెచ్చరించారు. హైకోర్టు కోసం చేస్తున్న ఆందోళనలో భాగంగా నేటి వారు అలంకానపల్లి వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున మానవహారం ఏర్పడి ఆందోళన నిర్వహించారు. న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు మద్దతు తెలపడంతో ఉద్యమం మరింత ఉధృతం చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు తప్పనిసరిగా రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆందోళన నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. సీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని ఒక ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో హైకోర్టు మరో ప్రాంతంలో ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం మీద అర్థం కావలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయని నేపథ్యంలో తమ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులు గత 40 రోజుల నుంచి తీవ్రంగా ఉద్యమిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారిలో ఇంకా మార్పు రాలేదు.
రాయలసీమ పట్ల చులకనగా మాట్లాడుతున్నారు. ఈ విధమైన పద్ధతి మార్చుకోవాలని ఫస్ట్ మేము రాయలసీమ జేఏసీ తరఫున విన్నవించుకుంటున్నాము. రాయలసీమలో హైకోర్టు అనేది రాయలసీమ ప్రజల యొక్క హక్కు ఇది. ఎందుకనంటే శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కూడా రాయలసీమలో రాజధాని ఫస్ట్ పెట్టాల్సింది. రాజధానిని అమరావతిలో పెట్టినందువల్ల ఆటోమేటిక్గా హైకోర్టును రాష్ట్ర హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయవలసి ఉంది. మేము అడగకపోయినా చేయాల్సింది పోయి మేము ఇంత ఉద్యమిస్తున్నా కూడా ఇంకా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా అమరావతిలోనే పెట్టాలని ఒక దురుద్దేశం అన్నీ చేస్తూ ఉన్నాడు. అంతా కూడా అభివృద్ధి అంతా కూడా ఒకే చేట కేంద్రీకరిస్తే ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పి హైదరాబాద్ను గురించి మనం గుణపాఠం నేర్చుకున్నా కూడా ఇంకా సీఎం గారి వైఖరిలో మార్పు రావడం లేదు. అంతా కేంద్రీకృతం అమరావతిలోనే చేయడం అనేది చాలా సమస్యలకు దారితీస్తుంది. ఇది విభజన సమస్యకు కూడా దారితీస్తుంది. దానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేటంత వరకు మేము తీవ్రంగా ఉద్యమిస్తాం. అవసరమైతే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత వరకు కూడా ఈ హైకోర్టు ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పేసి సవాళ్ళు ప్రతిసవాళ్ళ మధ్య పులివెందుల్లో వేడికల రాజకీయం. నీళ్ల పేరుతో కొంతమంది రాజకీయం చేస్తున్న నేతలు, డి అంటే డి అంటున్న వైసీపీ టీడీపీ నేతలు సవాళ్ళు ప్రతిసవాళ్ళు విసురుకుంటూనే ఉన్నారు. కడప జిల్లా పులివెందులో గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సై అంటే సైని సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. నియోజకవర్గంలోని తొండూరు మండలం పాలూరు డిస్ట్రిబ్యూటర్కి నీళ్లు వదలాలని 3 రోజుల పాటు ఆ మండలంలో కొంతమంది రైతులు పులివెందులోని పీవీసీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి మద్దతుగా వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా సంఘీభావం తెలిపి అధికారులతో మాట్లాడి వెంటనే నీళ్లు వదలాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి పులివెందుల రాజకీయం నీళ్ల చుట్టూ తిరిగింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం పులివెందుల్లోని పూలంగల్ల సర్కిల్ వద్ద మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తాను ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రితో మాట్లాడి పులివెందులకు చాలా కష్టపడి 10 TMC నీళ్లు నిల్వ చేశామని, ఇప్పుడు వర్షాలు బాగా పడి భూగర్భ జలాలు బాగా ఉన్నాయని, అందుకనే అటునీటి నిల్వ చేసి భవిష్యత్ నీటి అవసరాల కోసం నీటిని అలాగే స్టోరేజీలో పెట్టామన్నారు. కేవలం వైసీపీ వాళ్ళు రాజకీయం చేయడం కోసమే నీళ్లు ఎందుకు వదలడం లేదని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖర 2009 మరణించిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి కానీ, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ విజయమ్మ కానీ ఒక్క అధికారిని కానీ మినిస్టర్స్ కానీ ప్రాజెక్టులు పూర్తి కావాలని కోరలేదన్నారు. గండికోటకు నీళ్ళు ఇస్తుంటే అడ్డుకోమని వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి ఆ ప్రాంత వాసులు రెచ్చగొట్టడం నిజం కాదా? దమ్ముంటే వైఎస్ అవినాష్ రెడ్డి చర్చకు రావాలని ఆ రోజు సవాలు విసిరారు. సవాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి స్వీకరించి ఈరోజు ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సతీష్ కుమార్ రెడ్డి చెప్పిన చోటనే 4వ తేదీ సాయంత్రం పూలంగల సర్కిల్ వద్ద చర్చకు వస్తానని ప్రతి సవాలు విసిరారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయలేదని, మొత్తం చర్చా వేదికలు అన్ని బయటపెడతామన్నారు. 4వ తేదీన సాయంత్రం చర్చ తర్వాత ఎవరు పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం వారిదే కాబట్టి పోలీసులను పెట్టి చర్చకు మిమ్మల్ని ఆపితే కనుక దీన్ని ఖచ్చితంగా టీడీపీ నాయకులు అంతిమంగా ఓడినట్లే అన్నారు. ఇది మా ఛాలెంజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ మాదిరి చౌకబారు రాజకీయాలు కాదు, మీ మాదిరి ధర్నాలు కాదు, ఒక మొగాని మాదిరి మీసం తిప్పి ఒక మొగాని మాదిరి ఇక్కడటువంటి కాంట్రాక్టర్తో పని చేపించి నీళ్లు తప్పిస్తాను తప్పితే ఎవడో పుట్టించినటువంటి బిడ్డను ఎత్తుకొని వీడు నా బిడ్డ అని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యం మాకు లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఖబర్దార్ ఖబర్దార్ అవినాష్ రెడ్డి గారు, ఏ కారణం చేత కూడా రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే రకంగా మీ ప్రవర్తన ఉంటే నాడి రోడ్లోనే మిమ్మల్ని నిలదీస్తాం, మీ ఆటలు సాగలేయమని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని ఈ విషయాలందరికీ 10 మందికి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయం గురించి ఇవన్నీ చాలా విషయాలు చర్చకుండా మేనిఫెస్టో నుంచి పులివెందుల్లో ఆగిపోయిన కార్యక్రమాల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు సాగునీరు వరకు అన్ని చర్చకు తీసుకొస్తాం. మేము పూర్తి సిద్ధంగా ఉన్నాం. 4వ తేదీ వరకు అవసరంలో ఈరోజు సాయంత్రమైనా సిద్ధంగా ఉన్నాం. బట్ వాళ్ళు 4వ తేదీ సాయంత్రం అని చెప్పి వాళ్ళు నిర్ణయించినారు కాబట్టి 4వ తేదీ సాయంత్రమే పూలంగల్ల సర్కిల్లో మేము కూడా వస్తాం. పూర్తిగా ఇవన్నీ విషయాల మీద చర్చిస్తాం. ఖచ్చితంగా ముందే చెప్తున్నా, మీ ద్వారా ముందే వాళ్ళకి చెప్తున్నా, మీరు మళ్ళా లాస్ట్ మినిట్లో వెనకడుగు వేయడం కానీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా అని చెప్పి పోలీసు వాళ్ళని ప్రయోగించి దాన్ని భగ్నం చేయడం కానీ ఇటువంటివి చేసినానంటే నైతికంగా మీరు ఓడినట్టే అనే విషయాన్ని వీళ్ళకి ముందే తెలియజేస్తా ఉన్నా. ఈ చర్చకు, ఈ బహిరంగ చర్చకు ప్రజలు, పాత్రికేయులు మీరే అంతిమ న్యాయ నిర్ణేతలు.
ప్రజలు మరియు పాత్రికేయులు, మీరే అంతిమ న్యాయ నిర్ణేతలు. గతంలో ప్రతి సినిమా థియేటర్ వద్దకు వచ్చి క్యూ పద్ధతిలో బాగుంటుందని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చేసుకుని ఇప్పుడు ఆ తమపై దెబ్బ కొట్టేందుకు చూస్తున్నారని థియేటర్ యాజమానులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల బంద్లో భాగంగా నేటి కడప జిల్లాలో కూడా 56 థియేటర్లు మూతపడ్డాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వారానికి 24,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, మిగతా రాష్ట్రాలు కేవలం 2,000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారని ఇదెక్కడ న్యాయమని ప్రశ్నించారు. కేవలం వారి స్వలాభాల కోసమే చూసుకున్నారు తప్పితే ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించిన పాపాన పోలేదని, అందుకోసమే తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిరవధికంగా సమ్మెలకు వెళ్ళామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మా కడప జిల్లా ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ తరపు నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆదేశానుసారము ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో భాగంగా మన కడప జిల్లాలో కూడా సినిమా థియేటర్లు ఈరోజు నిరవధికంగా బంద్ చేయడం జరుగుతుంది. మన కడప నగరంలో 11 థియేటర్లు ఉన్నాయి. మొత్తం జిల్లా అంతా కలుపుకుంటే 56 థియేటర్ల వరకు రన్నింగ్లో ఉన్నాయి. గతంలో సుమారుగా 250 థియేటర్లు ఉండే పరిస్థితులు మన జిల్లాలో ఉన్నాయి. కానీ ఈరోజు కేవలం 56 థియేటర్లకే పరిమితం అయిపోయినా మనము చాలా కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోయిన సినిమా పరిశ్రమను ఈరోజు క్యూబ్ ద్వారా, ఆ రోజు మన దగ్గరికి ఎగ్జిబిటర్స్ దగ్గరికి వాళ్ళు గతంలో 7 సంవత్సరాల ముందు వాళ్ళే మన దగ్గరికి వచ్చి మీరు ఈ ప్రొజెక్టుల ద్వారా లేకుండా సులభతరంగా క్యూబ్ సిస్టమ్ ద్వారా డిజిటబుల్ ద్వారా చాలా చాలా సౌకర్యంగా మీకు ఉంటుందని చెప్పి మాకందరికీ నచ్చజెప్పి దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి ఈరోజు వారు ఎన్నో కోట్లను కోట్లు సంపాదించుకొని మళ్ళా ఆ పరిశ్రమకే దెబ్బ కొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించడము చాలా బాధాకరమైన విషయము. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వారానికి వచ్చేసి 14,000 రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో వచ్చేసి కేవలము 2,500 రూపాయలు మాత్రమే వాళ్ళు 1 వీక్ వసూలు చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయము? చాలా అన్యాయంగా వీళ్ళు ఈ విధంగా ఈ 5 రాష్ట్రాల్లో 14,000 వసూలు చేయడము, రెండో వారంలో వస్తే 10,000 రూపాయలు వసూలు చేయడము చాలా బాధాకరంగా అయిన విషయం. ఇది కేవలం వాళ్ళు లాభార్జన కోసమే వాళ్ళు ఇంకా వీళ్ళు ఈ క్యూబ్ ద్వారా ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఆర్ట్స్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వచ్చేసి మొత్తం డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. అమౌంట్ అర్ధగంట వరకు వాళ్ళు ప్రజలు ఏదో సినిమా చూస్తాము, ఏదో వినోదానికి వస్తే అర్ధగంట వాళ్ళకు బోర్ కొట్టే విధంగా, మళ్ళీ వాడు సినిమా కూడా రాకుండా విధంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ ఆదాయం మాత్రం చూసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఎగ్జిబ్యూటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ యొక్క బాగోగులను వాళ్ళు మాకు ఏ క్వశ్చన్ కూడా ఆలోచించడమే లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు ఉంటే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీలో చలో ఢిల్లీకి వెళుతున్నట్టు సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఆందోళన విజయవంతం చేయాలని కోరుతూ నగరంలో వారు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ ప్రారంభమైన ర్యాలీ 7 రోజుల కూడలి ఒంటోని కూడలి మీదుగా సాగింది. ర్యాలీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు హోదా ఇస్తామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 సంవత్సరాల పాటు కాలయాపన చేసి మోసం చేశారని దుయ్యబట్టారు. అందుకోసమే ఈ నెల 6, 7వ తేదీన ఢిల్లీలో ఆందోళన చేస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడంతో పాటు రాయలసీమకు 50,000 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాయలసీమలోని హైకోర్టు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. తమ ఉద్యమంతో ప్రభుత్వాలు స్పందించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో 46(3) సెక్షన్లో వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పేర్కొన్నారు. కానీ రాయలసీమ జిల్లాలు వ్యవసాయంగానూ, పారిశ్రామికంగానూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం రాయలసీమలో, కడప జిల్లాలో కరువు మండలాలు 20 నుంచి 40 దాకా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నది. పరిశ్రమ లేక, ఉపాధి లేక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసం తక్షణమే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. రాయలసీమలో గత కొద్ది రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తూ ఉన్నారు హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి. తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హైకోర్టు ఏర్పాటు కోసం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంగా మేము కోరుతా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీలు రోజుకు ఒక మాట మారుస్తూ ప్రజానీకాన్ని తీవ్రమైనటువంటి వంచనకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ వంచనని సిపిఎం పార్టీగా చూస్తూ మేము ఊరుకోం. తక్షణమే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో వాటన్నింటినీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అందుకోసమే వీటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మార్చి 6-7 తేదీలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అప్పుడు కూడా స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించేందుకోసం సిపిఎం పార్టీ సన్నద్ధమవుతుందనే విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనంలో ఉంచుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధులు మాత్రం చూస్తూ ఉండిపోయారని ఉక్కు సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయి విమర్శించారు. ఇదే అంశంపై స్థానిక ఉక్కు సాధన సమితి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా వాటి గుర్తించి ప్రశ్నించని ప్రాంత ప్రజాప్రతినిధులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ స్వలాభాల కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రాంతంలోని బీజేపీ నాయకులు కేంద్రంతో మాట్లాడి 50,000 కోట్ల ప్యాకేజీని ఇప్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాయలసీమలో ఉక్కు పరిశ్రమ, ఎయిమ్స్, గుంతకల్ రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలన్నారు. రైతుల ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, ప్రభుత్వాలు స్పందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఇవేవీ చేయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేయడానికి కర్నూలు డిక్లరేషన్ ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి మరోవైపు విశాఖకు రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేయడం దుర్మార్గమని, ఇకనైనా ఇలాంటి మోసపూరిత డిక్లరేషన్స్ మానుకోవాలని ప్రవీణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ పార్టీ వాళ్ళు కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్ అనే పేరుతో చేసిన డిక్లరేషన్ రాయలసీమ ప్రజల్ని వంచడము, మోసం చేయడమే. నేను ఒక్కటే అడుగుతున్నా, 2014లో రాష్ట్రాన్ని మేము విభజన కోరుకోకపోయినా బలవంతంగా రాష్ట్ర విభజన చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అయితే, ఇంకొక ప్రధాన పాత్ర పోషించింది బీజేపీ పార్టీ, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ. మరి ఆ రోజు విభజన మేము వద్దన్నా చేసినప్పుడు విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చినారో రాయలసీమకు, ఆ అంశాలైన కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ, అనంతపురం జిల్లాకు ఎయిమ్స్, తర్వాత గుంతకల్ రైల్వే జోను, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ, 3IIT కాలేజెస్, మైనింగ్ యూనివర్సిటీ, మాకు ప్రత్యేక ప్యాకేజీ వెనుకబడిన 4 జిల్లాలకు ప్లస్ ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు, ఇవన్నీ విభజన చట్టంలో పెట్టినప్పుడు నేను బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే కర్నూలులో ఒక డిక్లరేషన్ పేసినారో వాళ్ళని నేను ఒకటే ప్రశ్నిస్తాడా, విభజన చట్టంలో ఉండవలసిన ఇవన్నీ ఇవ్వనిది బీజేపీ పార్టీ. మీరు సిగ్గులేక మళ్ళా మేము రాయలసీమకు చేయాలా ఇది చేయాలని మాట్లాడడం తప్పు. ఫస్ట్ విభజన చట్టంలో పెట్టిన హామీలను నెరవేర్చి తర్వాత మీరు అంటున్నారు కదా రాయలసీమ వెనుకబడిందని, ఎస్ మీరన్నమాటను మేము స్వాగతిస్తున్నాం, రాయలసీమ నిజంగా వెనుకబడింది. మీలాంటి మోసపూరితమైన రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఈనాడు కాదు, గత 60 సంవత్సరాల నుంచి రాయలసీమ తల్లి మోసపోతూనే ఉంది. తన బిడ్డలే రాయలసీమలో పుట్టిన బిడ్డలే తన తల్లిని గత 60 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే మీరంటున్నారు అసెంబ్లీ సమావేశాలు కర్నూలులో పెట్టాలని, అసెంబ్లీ సమావేశాలు కర్నూలులో పెడితే మా రాయలసీమ బాగుపడతాదా? వలసెల్లిపోతున్న నిరుద్యోగ యువత మీరు పెట్టే అసెంబ్లీ బిల్డింగ్ వల్ల ఏమైనా మా యువతకు ఉపయోగం ఉందా? నేను బీజేపీ వాళ్ళకు ఒకటే సవాల్ విసురుతున్నా, 50,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించండి, కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇవ్వండి, తర్వాత రైల్వే జోన్ గుంతకల్ను ప్రకటించండి, ఎయిమ్స్ అనంతపురంలో పెట్టండి, సెంట్రల్ యూనివర్సిటీలు పెట్టండి, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టండి. మా రాయలసీమలో నీరు లేక వెనకబడిపోతున్న రాయలసీమ రైతులకు మీరు ఒక ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించండి, మా రైతుల ఆత్మహత్య ఆపండి, వలసెళ్ళిపోతున్న రాయలసీమ యువత ఉద్యోగాలు చూపించండి, అప్పుడు మీరు రాయలసీమలో బీజేపీ పార్టీ తరఫున మీరు పోటీ చేయండి, ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథంతో మా ప్రాంత ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ ఈరోజు రాయలసీమకు అన్యాయం అయింది, కర్నూలులో డిక్లరేషన్ పెట్టినారని చెప్పుకోవడం బీజేపీ పార్టీ నాయకుల దిగజారుతనానికి నిదర్శనం. బహుజన్ నగర్లో 17 మందికి 3 సంవత్సరాల క్రితం రెవెన్యూ అధికారులు పట్టాలను పంపిణీ చేసి ఇప్పుడు మళ్ళీ ఆ పట్టాల నెంబర్ తప్పుగా ఉందనే ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీసీ సంఘాల నాయకులు ఆరోపించారు.
వారి డిమాండ్ల సాధనకే కలెక్టరేట్ సామాన్య హార్దీక్ష చేపడితే రాత్రికి రాత్రే పోలీసులు టెంట్లు ఎత్తేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ చర్య నిరసిస్తూ వారి మళ్లీ ఆమరణ నిరాహార్దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం ప్రెసిడెంట్ రమణ మాట్లాడుతూ స్థానిక బహుజన నగర్లో పేదలున్నాం, 17 మందికి 3 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలను రెవెన్యూ అధికారులు ఇచ్చారని, అయితే ఆ పట్టాల్లో సర్వే నెంబర్ తప్పుగా పడిందని, మళ్లీ సవరించి ఇస్తామని చెప్పి ఇంతవరకు కొత్త పట్టాలు మంజూరు చేయలేదని ఆవేదన చెందారు. ఇంత జరుగుతున్నా కూడా కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోవడం దారుణం ఉన్నారు. వెంటనే అధికారులు స్పందించి వారి కొత్త పట్టాలు మంజూరు చేయాలని లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 3 సంవత్సరాల కిందట బహుజన నగర్లో 17 మందికి డిఫారాలు చేయడం జరిగింది. ఆ డిఫారాలు ఇది సర్వే నెంబర్ తప్పు, మళ్ళా సవరించి ఇవ్వమని మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి సవరించి ఇస్తామని 3 ఏళ్ల నుంచి 4 కలెక్టర్లు 3 ఎంఆర్ఓలు ఆర్డీఓలు అంతా ట్రాన్స్ఫర్ అవుతున్నారే కానీ ఇంతవరకు సాల్వ్ చేయలే సమస్యను. కాబట్టి దీనిపైన తిరిగి బేజారైపోయి 4 రోజుల కిందట ఆమరణ నిర్హార్దీక్ష కూర్చుని ఉంటే ఆయమా రాత్రి వచ్చి 2:30కు వంటవును పోలీసులు మొత్తం ఇక్కడ ఉండే సామాగ్రి టెంటు అన్నీ తీసుకొని పోవడం జరిగింది. కాబట్టి ఇంత దారుణమైన జరుగుతూ ఉంటే జిల్లా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ కనీసం ఎస్పీ గారు కానీ స్పందించకపోవడం అంటే పేదలంటే అంత చిన్న చూప. దీపాలు సర్వే నెంబరు సవరణ చేసేదానికి ఏండ్రు పడుతుందా అంటే కారణం ఏంటి? దీనిపైన వేరే వాళ్ళు వచ్చేసి కచ్చగట్టి అక్కడ గుడిసెలు వేసింటే ఆ గుడిసెలు లాగడం జరిగింది. వాళ్ళ మీద కేసు పెడితే వెంకటేశు అతను వాళ్ళ సిబ్బంది వచ్చి గుడిసెలు పెరిగినారని 10 రోజుల కిందట కేసు పెడితే ఎస్సీ ఎస్సీ యాక్ట్ కింద ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయడం కానీ ఏమీ లేదు. అదే డిఎస్పీ దగ్గరనే తెల్లంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు వెంకటేశు వరమ్మ. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్. ఎస్సీ వర్గీకరణ దళిత కులాలు ఉన్న కొంతమంది వ్యతిరేకించడానికి విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ఎస్సీ వర్గీకరణ చట్టంపై అన్ని విద్యార్థి సంఘాలు కుల సంఘాలతో కలిసి స్థానిక వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో రెండేవుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యమైనటువంటి అభివృద్ధి ఫలాలు అన్ని కులాలకు సమానంగా అందాలన్న లక్ష్యంతో గత 25 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం పోరాటం నిర్వహిస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం ఉన్నారు. దీనికి తోడు దళిత కులాలు ఉండే కొంతమంది దీన్ని వ్యతిరేకించిన దారుణం ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ బిల్లు కోసం ప్రతి ఒక్క ఎస్సీ సోదరుడు పాటుపడి సంక్షేమ ఫలాలు సమానంగా పొందాలని కోరారు. అనుగుణంగా ఆ స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అనేక మంది బలిదానం కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కావడం జరిగింది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణల ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా కూడా దళిత కమ్యూనిటీలోనే ఇంకొక వర్గం కూడా ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఇంకొక సంఘం కూడా పెట్టుకుంది. మొత్తంగా 59 కులాలు ఎస్సీలో ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి. ఈ ఎస్సీ కేటగిరీలో ఉన్న 59 కులాల మధ్య ఈ రిజర్వేషన్ ఫలాలు సమానంగా పంపిణీ జరిగినప్పుడు మాత్రమే ఈ 59 కులాల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది. ఈ ఐక్యతతో పాటు ఈ కులాల మధ్య సమానత్వం కూడా సాధ్యమవుతుంది. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకోవడంలో ఈ కులాల మధ్య తీవ్రమైనటువంటి అంతరం ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి ఈ రాజ్యాంగ పరిధిలో ఉన్న ఏకైక పరిష్కార మార్గం ఎస్సీ వర్గీకరణ. అందుకే విద్యార్థి సంఘాలుగా ప్రధానంగా విద్యార్థులు ఈరోజు అన్ని కులాల్లో ఎస్సీ కులాల్లో బీసీ కులాల్లో అన్ని కేటగిరీలో విద్యార్థుల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని పెంచి అన్ని కులాల విద్యార్థుల మధ్య ఒక సౌహృద్రభావాన్ని ఒక వాతావరణాన్ని తీసుకురావడం కోసం మేము ఈ ఎస్సీ వర్గీకరణను సపోర్ట్ చేస్తూ ఇది ఒక న్యాయబద్ధమైన పోరాటం. దీన్ని అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు భాషలకు అతీతంగా ప్రతి భారతీయుడు దీనికి సపోర్ట్ చేయాలనే ఒక కాన్సెప్ట్తోనే ఈరోజు విద్యార్థి సంఘాలంతా కలిసి ఈ వర్గీకరణకు అనుకూలంగా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ 59 కులాలకు రిజర్వేషన్ ఫలాలు అనే అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశం ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ సమావేశంకి విద్యార్థి సంఘాలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ఎంఆర్పిఎస్ సంఘాలు హాజరు కావడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక న్యాయమైన డిమాండ్, ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్గా అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేయడం వలన దాదాపు 59 కులాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా సమన్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం.
ప్రధానంగా ఎస్సీ అంటేనే మాల మాదిగలు అనేటువంటి భావన చాలామందిలో ఉంది. ఎస్సీ వర్గీకరణ అంటే గన మాల మాదిగల మధ్య గొడవ అని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇది ఒకరి ఒక్కొక్కలం మధ్య భావ గొడవ అయితే కాదు, ఇది అందరికీ సమన్యాయం జరగాల, అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలా, అందరూ కూడా విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు లభించాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది శరణ్యం. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ కోసము భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కడప కేంద్రంగానే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేపట్టబోతున్నామని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా తీర్మానించబోతా ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను ఇప్పటికీ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టాన పిలుపు మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జాతీయ రహదారుల దిగ్బంధంలో భాగంగా కడప నగర శివార్లోని కడప తిరుపతి రహదారిపై కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ కొంతమేర ఇబ్బందులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పోరాడుతూనే ఉందని, ఇప్పటికైనా అధికార తెలుగుదేశం ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రకటించాలని, లేని పక్షంలో తాము ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికైనా టీడీపీ ఎంపీలు మద్దతు తెలపాలన్నారు. లేని ఎడల ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విభజన చట్టంలో ఇచ్చిన విధంగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని, రాయలసీమలో హైకోర్టు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హామీల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక ఆంధ్ర హక్కు అనే ఒక విధానంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా కూడా ఈ బద్దు హైవే రోడ్లు నేషనల్ రోడ్డు నిబంధన చేసింది. అందులో భాగంగా కడప ప్రాంతంలో కడప సిటీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా పూర్తి నిబంధన జరిగింది. అయితే ప్రత్యేక హోదా ఆ రోజు విభజన చేసే చట్టంలో ప్రత్యేక హోదా పెట్టి దాంట్లో ఎన్నో అంశాలు పెట్టారు. అవి ఏమిటి అంటే ఆంధ్రాకు 500,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఆ రోజు పొందుపరిచింది. మరి అవి ఏమిటి? కడప ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో కడప ప్రాంతం చాలా ఎడుకుబడిపోయింది. కడప ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే చాలా ఉపాధి వస్తుంది. అందులో భాగంగా కడప రాయలసీమకు ఎనుకబడిన ప్రాంతం రాయలసీమకు ఉత్తరాంధ్రకు 23,24,350 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ పెట్టింది. అంది దాంట్లో ఇప్పటి వరకు 1,11,50 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా దాదాపు 23,000 కోట్లు బాకీ ఉంది ఆంధ్రాకు. మరి అదే కాకుండా పరిశ్రమలో రాయితీలు 90% ప్రకటించారు. అదే విధంగా ఈ యొక్క రాయలసీమకు రైల్వే జోను, ఆంధ్రాకు రైల్వే జోను ఇటువంటివి కూడా చాలా ప్రకటించారు. మరి దొంగ వైఖరి గురించి ఇక్కడ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము రెండు కూడా దొంగ వైఖరి వైఖరించి ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది. నిన్న కాకమన్నా 2018-2019 బడ్జెట్లో ఆంధ్ర ఊష లేకుండా ఈ యొక్క 29 రాష్ట్రాలలో ఆంధ్ర ఉందా అనేది లేనట్టుగా బడ్జెట్లో పెట్టారు. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అయ్యా ప్రత్యేక హోదా పైన ఏం లేదు, దానివల్ల మనకు నష్టం వస్తుంది, లాభం ఏమి లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అయితే మనకు బాగుంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినాము, దీనికి చట్టబద్ధత కూడా కావాలని చెప్పి అడిగాడు మీడియా ద్వారా కూడా, ప్రెస్ ద్వారా కూడా. మరి ఈరోజు ఏం లేదు, మగం సాటి చేసుకున్నావు, ఇప్పుడైనా మించిపోయింది లేదు, మీకు దొమ్మ దైన్యం ఉంటే మీ 25 మంది ఎంపీలకు రాజీనామాలు చేసి మా పార్టీతో కలిసి రండి, మేము పోరాడతాం, అందరము జెండాలు పక్కన పెట్టి అందరం మన ఆంధ్ర కోసం ప్రత్యేక హోదా కోసం మనం పోరాడతాము, ఒకే చెట్టు కిందకు పోదాం, ఒకే గుడ్డు కిందకు పోదాం, జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్లాంట్లో ఉద్రిక్త వాతావరణం, కార్మికులు విధుల్లోకి రాకుంటే వేరొకరు నియమించుకుంటామన్న డైరెక్టర్, మనస్తాపానికి గురై కార్మికుడు గుండెపోటు.
స్థానిక ఇర్కాన్ సర్కిల్ వద్ద న్యాయవాదుల రాస్తా రోకో. భారీగా స్తంభించిన వాహనాలు హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్. రాజకీయం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న వైకాపా నేతలు. 4వ తేదీ బొలేందర్లో ముఖాముఖి చర్చకు సవాళ్లు విసురుకున్న నేతలు. రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా కడపలో మూతపడ్డ 56 థియేటర్లు తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించనున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.